ఫ్రెండ్స్, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. మా అక్క వాళ్ళది హోమ్ టూర్ చేస్తున్నా. మీరు అందరు చూడండి, ఇది ఎంట్రన్స్. అటు సైడ్ వెళ్ళాలి స్టార్టింగ్. మిర్యాలగూడెం బస్సులు ఆగుతాయి, భీమవరం మిర్యాలగూడెం రోడ్ అన్నమాట. ఇది వచ్చి చూడండి ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ కిచెన్. ఇంకా మా అక్క ఇక్కడ వంట చేస్తుంది సెల్ఫ్లు. ఇక అక్కడ దేవుని పూజిస్తారు వాళ్ళు, హిందూస్. ఇంకో డ్రెస్సింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, మిషన్. ఇది వచ్చేసి హాల్, టీవీ రూమ్ అనమాట. పెద్ద టీవీ తీసుకురు ఈ మధ్యలో. మా అక్కకి సడన్ సర్ప్రైజ్, చెప్పకుండా వచ్చిన విందే అంటుంది. నేను అనుకోకుండా వచ్చిన. సూర్యాపేటలోనే మా అక్క వాళ్ళు ఉండేది, ఓన్ హౌస్. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇక వాళ్ళ బీరువా బెడ్రూమ్. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. ఇది హాల్ అన్న కదా, పైన కూడా ఒక రూమ్ ఉంది ఫ్రెండ్స్, చూపిస్తా. ఇది పైన ఫ్రెండ్స్, సిటీలో పక్క పక్కనే ఇండ్లు ఉంటాయి కానీ ఒకరినొకరు పట్టించుకోరు. మన పల్లెటూరులో అయితే ఒక చెట్టు ఎంత నీడనిస్తుందో చూడండి. ఇది పైన రూమ్, చుట్టాలు బంధువులు వస్తే ఇందులో గెస్ట్ రూమ్ లెక్క. ఇక చుట్టూ అన్ని బిల్డింగ్స్ ఫ్రెండ్స్, కనీసం ఎవరి రూమ్లలో వాళ్ళు ఏసీలు పెట్టుకొని వాళ్ళ రూమ్కు మాత్రమే చల్లదనం ఉంటుంది. అదే పల్లెటూరులో అయితే ఒక చెట్టు ఉంటే చెట్టు కింద ఎంతోమంది చల్లగా ఉందని కూర్చుంటారు. ఆ చెట్టు మనం మనుషులం అంతం అయిపోయినా కూడా చెట్టు ఉన్న రోజులు ఎంతో మందికి చల్లదనాన్ని ఇస్తుంది. చెట్లను పెంచండి. ఇక చూడండి మక్కువ చుట్టూ అన్ని మక్కువల కాలనీ అనమాట. ఇది ఏంటంటే బర్లపెంట బజార్ అంటారు, రాఘోప ఎడ్లగోప విగ్రహం అంటారు. చూడండి వాటర్ వస్తువులకు ఫుల్ కుషి పట్టుకోరు. అన్ని ట్యాప్స్, వాష్రూమ్స్, వాషింగ్ మిషన్ కూడా కొనుక్కుంది ఈ మధ్యలో. అందరు మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక మా అక్క ఓకేనా ఫ్రెండ్స్, మీరందరు మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వల్ల బాయ్ పిల్లలు.